నాలుగేళ్ల పాలనలో ఆయన ప్రయారిటీ ఏంటి? ప్రభుత్వాలంటే రొటీన్గా నడిచాయి. ప్రభుత్వాలంటే రోడ్లు వేయటమో లేకపోతే బిల్డింగ్లు కట్టడం అది నడిచాయి. ఈ పాలనలోనే ఒక గొప్ప సంస్కరణ తీసుకొచ్చి, సంస్కరణ ఎంతవరకు తీసుకొచ్చారంటే చూడండి, ఈ గ్రామంలో జగనన్న చేత గుర్తింపబడ్డవాళ్ళు, నేను చెప్పినా గుర్తింపించింది ఎవరికి? ఒక ఆయనేమో ఈ కన్వీనర్గా ఉన్నాడు సత్యబాబు ఈ గ్రూప్లో, ఇంకొక ముగ్గురేమో వాలంటీర్స్గా ఉన్నారు ఈ గ్రూప్ వాళ్ళైనా బయట నుంచి వస్తున్నారు ఈ గ్రూప్ వాళ్ళే, ఈ గ్రూప్లో ఉన్నటువంటి ఇంకొక 6 మంది గృహ సారథులు ఉన్నారు. అంటే ఈ గ్రూపులో సుమారుగా 10 మంది ఈ ఈ మధ్య కొంపల్లో 10 మంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కమిటెడ్ పర్సన్స్ ఉన్నారన్నమాట. ఆయన ఏదైతే ఇవాళ మీ దగ్గరకు వచ్చి ఏదైతే అడుగుతున్నాడో ఆ కార్యక్రమాన్ని వాలంటీర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం మా నమ్మకం నీవే జగన్. ఫస్ట్ మీరు ఇంటికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారు, తర్వాత ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి మన మున్సిపల్ చైర్పర్సన్ గారు మన శివాజీ వాళ్ళని పరిచయం చేస్తారు. ఇప్పుడు ఆసరా లేఖలు వచ్చింటాయి, మీకు ఆసరా నేను ఇచ్చాం కదా మనం, దానికి సంబంధించినటువంటి సమాచారం మీ దగ్గర ఉంటుంది. గృహసారథులు ప్రతి ఇంటికి వెళ్ళి ముందుగా మరియు వారి ప్రస్తుత పాలన పోల్చే కరపత్రాన్ని చదివి వినిపించాలి, అది ఆ కరపత్రం అది చదివి వినిపించాలి గృహసారథులు. ప్రజామద్దతు పుస్తకం అంటే ఇది, ఈ పుస్తకంలో తీసుకుని ఆ ప్రశ్నలకు వారు సమాధానం ఎలా చెప్పారు, ప్రజామద్దతు పుస్తకంలోని ప్రశ్నలు చదివి వారికి సమాధానం స్లిప్లో టిక్ చేయండి, ఇంటి పేరు మరియు వారి ఫోన్ నెంబరు స్లిప్పై రాయండి. ప్రశ్నలకు ఇంటి వారిచ్చిన సమాధానం అవునైతే స్లిప్లో కూడినటువంటి భాగాన్ని చింపి వారికి ఇవ్వండి. వీళ్ళకి ఇక్కడ ఒక స్లిప్ ఉంది కదా, ఇంటికి అనుమతిస్తే వాళ్ళకు ఒక స్టిక్కర్ అందించండి. ఒక స్టిక్కర్ ఉంది చూడండి, అందులో ఇది ఈ స్టిక్కర్ స్టిక్కర్ అందించండి. తర్వాత ఇంటి వారి అనుమతితో తలుపు బయట స్టిక్కర్తో పాటు కూడి వారితో కలిసి ఒక మీరు జేసీఎస్ అంటే జగనన్న సచివాలయ కన్వీనర్ వాళ్ళు ఒక ఫోటో తీసి ఒక గ్రూప్ యాడ్ అయ్యి ఉంటుంది, ఆ గ్రూప్లో మీరు అప్లోడ్ చేయండి. ఇంటి వారికి నమస్కరించి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేయండి. మీరు నింపినటువంటి స్లిప్ను భద్రపరిచి జేసీఎస్ మండల ఇన్ఛార్జ్కి ఇచ్చేయండి. మండల ఇన్ఛార్జ్ ఎవరు? ఈయన, ఇంకొక ఆయన కూడా వస్తాడు ఎవరు, సుబ్రహ్మణ్యం అంటే ఈయన, ఈయనతో ఈయనేమో సుబ్రహ్మణ్యానికి ఇస్తాడు. ఇలా మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ని ఫాలో అవ్వండి.